అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. సెంచరీ కొట్టే వస్తుంది. వన్ మినిట్ కమ్. క్రికెట్ ప్రతి కంట్రీలో ఒక్కొక్క గేమ్ని ఇష్టపడతారు. ఇండియా అనగానే గుర్తొచ్చేది క్రికెట్. ఇండియాలో ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ప్రాంతాలున్నాయి. అందరినీ కలిపే కులం, అందరూ మెచ్చే మతం ఈ క్రికెట్ మాత్రమే. మేము గల్లీలో ఆడతాం, స్ట్రీట్లో ఆడతాం, స్టేడియంలో ఆడతాం. ఎక్కడ ఆడినా, ఎందులో ఆడినా మా ఎమోషన్స్ మారవు. హెల్పింగ్, కోపం, భయం, బాధ, చివరికి ఆనందం, అన్ని ఎమోషన్స్ కలిపిన ఒకే ఒక గేమ్. సమోసాలు, బిస్కెట్లు, కూల్ డ్రింక్ కూడా. ఓకే, వెల్కమ్ టు గల్లీ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ డే. మీ ముందున్న టేబుల్లు, మీరు కూర్చున్న కుర్చీలను సమర్పిస్తున్న వారు మన పెద్దమ్మ తల్లి టెంట్ హౌస్. అలాగే మీరు తాగుతున్న చాయ్, మీరు తింటున్న సమోసా బిస్కెట్లు సమర్పిస్తున్న వారు బాబురావు టీ స్టాల్. వారిని, వారి కుటుంబాలని సచిన్, ధోని ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మన టీమ్స్ ని, టీమ్ ఓనర్స్ ని పరిచయం చేసుకోవాలి. మొదటి టీమ్ RCB, రాయల్ ఛాలెంజర్స్ బాచుపల్లి. మా అమ్మకు మాట ఇచ్చాను, నలుగురికి ఉపయోగపడే పని చేస్తానని. జీపీఎల్ లో భాగస్వామ్యం అవడం చాలా మత్తుగా ఉంది. రై, బీర్లు కూలింగ్ లేవంటా, ఫ్రిడ్జ్ ఆన్ చేయండి. హాయ్, హలో, హాయ్. మరి మన సెకండ్ టీమ్ MI, మణికొండ ఇండియన్స్. ఏంటి సార్, సిగ్నల్ సరిగా రావట్లేదు. 299 ప్లాన్ వాడుతున్నావా? 599 రీఛార్జ్ చేసుకో, మస్తు సిగ్నల్ వస్తుంది. సరే చేయండి. 599 రీఛార్జ్ చేయండి రా. ఇలా కష్టపడి సంపాదించిన డబ్బులతో జీపీఎల్లో టీం కొనడానికి రెడీ అయ్యాను. మరి మన లాస్ట్ టీం కింగ్స్ 10 పంజగుట్ట. అవును జాన్, నెక్స్ట్ మన షూటింగ్స్ ఏంటి? ఏం లేవు. తన పేరు ప్రీతి రెడ్డి, పేద యాక్టర్. తెలిసిపోయిందా? సారీ, పెద్ద యాక్టర్. అండ్ రెగ్యులర్గా మనకి షూటింగ్స్ రావాలంటే ఏం చేయాలి జాన్? ఇగో ఆ మేకప్ కొంచెం తగ్గియాలి. ఆక్షన్ స్టార్ట్ చేసేద్దామా? ఆక్షన్ స్టార్ట్ చేసే ముందు రూల్స్ చెప్తాను. మన గల్లీలో ఉన్న ప్లేయర్స్ అందరిని తీసుకొచ్చి నేను స్టేజ్ మీద ప్రవేశపెడతాను. ప్రతి ఒక్కరికి ఒక రేట్ని ఫిక్స్ చేస్తాం. ఆ రేట్ని మీరు ఎంతకైనా పాడుకోవచ్చు, కానీ నేను ఒకసారి ఈ గంట కొట్టిన తర్వాత మీరు నో సింగింగ్, అది ఫిక్స్. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దాం గైస్. మన మొదటి ప్లేయర్ ని ప్రవేశపెడదాం. ఇడి పేరు సీన్ గాడు. రే సీన్ గారా, అందరూ సీన్ గాడు అంటారు. ఇడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇడు 3 కిటికీ అద్దాలు పగలు కొట్టాడు, అలాగే 4 టీ గ్లాసులు, 2 తలకాయలకి ఒక్క పెట్టాడు, 2 పూల గుండీలు కూడా. మనోడి క్రికెట్ అంటే పిచ్చి. మరుసటి రోజు క్రికెట్ ఉందంటే ఈ రోజు రాత్రి మనోడు నిద్ర కూడా అస్సలు. అంటే మనోడికి రేపు మ్యాచ్ లేదన్నమాట. మనోడి స్టార్టింగ్ ప్రైస్ 30 రూపాయలు. 32 రూపాయలు ఒకటోసారి. 34. 34 ఒకటోసారి. 40. 40 ఒకటోసారి. 42. 42. 45. 45 ఒకటోసారి. రెండోసారి. మూడోసారి. ఓకే ఓకే, ఫైనల్ లాక్.
మన సీని గారిని జేసీ గారికి ఉన్నారు. కంగ్రాచులేషన్స్. మరి రెండు ప్లేయర్ సంగతికి వస్తే వీడి పేరు సూర్యగాడు. రే సూర్యగాడు రా ఇక్కడ నుంచో. వీడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. 6 కిటికీ అద్దాలు, 4 స్కూటర్ హెడ్ లైట్స్ పగలగొట్టాడు. అలాగే ఒక కారు డోర్ కి సొట్ట కూడా పెట్టాడు. రెండు భయ్యా రెండంట నిన్ను పెట్టినట్టున్నావా? ఓకే ఓకే. వీడికి బ్యాటింగ్ అంటే పిచ్చి, నిద్రలో కూడా ఆడుతూనే ఉంటాడు. వీడి స్టార్టింగ్ ప్రైస్ 38 రూపాయలు. 38 రూపాయలు ఎవరు పడుతున్నారు? 42 ఒకటోసారి. 45 ఒకటోసారి. 49 రూపాయలు. 49 ఒకటోసారి. అబ్బా కమాన్. 55 రూపాయలు. 55 అబ్బా 55 ఒకటోసారి. పంచగొట్టాలు 55. 58 రూపాయలు. 58 అబ్బా 58 ఒకటోసారి. కావాలి పడాలి. 58 ఒకటోసారి. రెండోసారి. అరే 59 ఒకటోసారి. రెండోసారి. మూడోసారి. ఫైనల్. సూపర్ 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 సూపర్. మరి మన నెక్స్ట్ ప్లేయర్ సంగతికి వస్తే వీడి పేరు చిచా. చిచా రావుల్ తమ్ముడు. వీడు ఫాస్ట్ బౌలర్. వికెట్స్ గా పెట్టిన 2 రాళ్ళని పగలగొట్టాడు. అలాగే 3 కుర్చీలు కూడా ఇరక్కొట్టాడు. 4 గోడలకి బొక్కలు కూడా పెట్టాడు. 3 గాడులు కూడా. చూడండి మేడం, అప్పీల్ చేయాలంటే వీడి తర్వాత ఎవడైనా వైడ్ బాల్ కూడా అవుట్ అని అప్పీల్ చేయగలడు. వీడి స్టార్టింగ్ ప్రైస్ 43 రూపాయలు. 49 రూపాయలు. 60 61 ఒకటోసారి. 62 ఒకటోసారి. 63 ఒకటోసారి. లాక్. వీడి పేరు షణ్ముఖం. వీడు ఆల్రౌండర్. ఓ ఆల్రౌండర్ అంటే అన్ని బ్రాండ్లు తగ్గత్తడేమో. ఆల్రౌండర్ అంటే ఫీల్డింగ్ బ్యాటింగ్ బౌలింగ్ అన్ని చేస్తాడని అర్థం. ఇప్పటిదాకా 20 కిటికీ అద్దాలు, 10 కారు అద్దాలు, 15 బైక్ హెడ్లైట్లు పగలగొట్టాడు. అలాగే 20 అంకుల్తలు, 30 ఆంటీ బిందెలు కూడా పగలగొట్టాడు. 100కు పైగా పూల కుండీలు, మటాష్, ఒక బామ్మను కూడా లేపేశాడు. దిస్ ఇస్ జస్ట్ నాట్ ఎ ట్రాక్ రికార్డ్ బట్ ఆల్ టైమ్ రికార్డ్. ఆల్ టైమ్ రికార్డ్. మనోడు యూజువల్ గా 100కు తక్కువ స్కోర్ కొట్టాడు. అదే అమ్మాయిలు చూస్తుంటే స్కోర్ అన్లిమిటెడ్. 20 మంది అమ్మాయిలు వావ్ అన్నారు. 3 అమ్మాయిలు పడిపోయారు. మనోడి స్టార్టింగ్ ప్రైస్ 65 రూపాయలు. 69 రూపాయలు. 69 ఒకటోసారి. 75 రూపాయలు. 75 అబ్బా ఒకటోసారి. 80. 80. 84. 84. 92. 92. 94 రూపాయలు. 94. 96. ఒకటోసారి. 99. ఐ వాంట్ ఇట్ ఎనీ కాస్ట్. 100. 100. లాక్. వావ్ కేబీ గారు కంగ్రాచులేషన్స్. ఈసర్ కప్ మందట. మనోడు వికెట్ కీపర్. బాల్ పట్టుకుంటే అడిగినా ఇప్పుడు. మనోడు స్టార్టింగ్ ప్రైస్ 35 రూపాయలు. బాబు ఎవరు? 42. 63. మనోడు మంచి ఫీల్డర్. మనోడు స్టార్టింగ్ ప్రైస్ 35 రూపాయలు. వాడి హెయిర్ స్టైల్ బాగా నచ్చింది నాకు. వాడి క్యాచ్ కూడా సరిగ్గా పట్టుకోవట్లేదు మేడం. అయినా కూడా వాడి హెయిర్ స్టైల్ నచ్చింది. ఎంతసేపు ఫీల్డర్లు బ్యాట్మెన్లేనా? ఎంపైర్లు కొనకూడదా? దీంతో మరి మన ఆక్షన్ ముగిసింది. మీరు మీ ప్లేయర్స్ చూసుకోండి. నేను అస్సలు మాటలు చెప్పను, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. నేను ఎందుకు మాటలు చెప్పనంటే వాటి వల్ల పది ఉపయోగం ఏమి ఉండదు. సో అందుకే నేను మాటలు చెప్పను. నేను చిన్నప్పుడు సారీ కేపీ గారు. సో కోచ్ అన్నాడు ఎక్కువ మాటలు చెప్పకూడదు అనమాట. మీ అందరికీ బాగా ట్రైనింగ్ ఇస్తాను నేను. మీరు అందరూ బాగా ఆడి కప్పు గెలిచి మనం ఓనర్గా పరువు నిలబెట్టాలి. ఓకే. థ్యాంక్ యూ. సో బాగా అన్నోడికి సాయంత్రం షాప్ దగ్గర. నేను వెళ్ళి బ్యాట్ బాల్ తీసుకొస్తాను. ఈ లోపల మీరు గ్రౌండ్ లో 10 రౌండ్లు వేయండి. కేపీ గారు పిల్లల చేత దగ్గరున్న రౌండ్లు వేయించండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఏంటి అబ్బాయిలు రెడీయా? ఈ కప్పు ఎలాగైనా ఈసారి గెలిపించి వైన్ షాప్ లో సెటిల్ అయిపోయి. వీలేటండి గురుగారు 10 రౌండ్లు గెలిగిపోయారు. ఇదేటి షన్నుగాడు అక్కడే స్టిఫ్గా ఉన్నాడు. చిన్నపిల్లలు కదండి, ఆల వాళ్ళ 10 రౌండ్లు ఏమవుద్ది? అక్కడికి బలవంతంగా ఏంచండి, మీరు చెప్పారు కదా అని. షన్నుగాడు
ఎక్స్ట్రా రౌండ్లు వేస్తానని. మరి చెప్తున్నాడు ఊరికే కొన్నాం వందట్టి. అందుకే ఆపాను, కోచ్ 10 రౌండ్లే చెప్పాడని. సార్ ఆడాను సార్, వామిటింగ్ చేసుకున్నాడు. ఇగో ఆర్ఎంపి అసలే మందు అలవట్లేనోడు. మరి మందు వేసినాడు, వాంతులు చేసుకోకపోతే వ్యాయామం చేస్తాడేటి. నేను అప్పటికీ చెప్పాను సార్ 6 రౌండ్లు కూడా నేనే వేస్తానని. అరే మీ అందరికి గ్రౌండ్ చుట్టూ రౌండ్లు ఏమన్నాను రా, బార్లో రౌండ్లు కాదురా. ఏంటండి కేపీ గారు ఇది? నాకేం తెలుసండి, నేను ఏమైనా గ్రౌండ్లో ఉంటానా, బార్లో ఉంటాను. మా బార్లో రౌండ్లు అంటే ఇవ్వస్తాయి మరి. సరే సరే కానీ నా టీముని జాగ్రత్తగా రెడీ చేయండి, నేను వెళ్తున్నాను. ఇదిగే కేపీ గారు, మనకి ఏమో 4 రౌండ్లు ఇస్తే. గ్రౌండ్ ఖాళీగా ఉంది కదా, వేసేయండి. ఏంటి బాబు అయికందండి బాబు, మన రౌండ్లు సాయంత్రం బార్కు వచ్చేయండి. ఓకే ఓకే, కమన్ బాయ్స్ రెడీ. ఇప్పుడు మీ అందరికి ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్నా. చేస్తే గ్రౌండ్ లో ఒక్క బాల్ కూడా మిస్ అవ్వరు. తమ్ముడు పెట్రా. ఏంటి సార్ ఇది? పాస్ పాస్ పాస్. సరే ఏంటి సార్ ఇది? కూలి పని చేస్తున్నారా, క్రికెట్ ఆడిస్తున్నారా? అది ఫీల్డింగ్ అంటే. ప్రాక్టీస్ చేయండి. ఇంకటి అయిపోయా. మన కోచ్ సూపర్ రా. నాకు ఇలా తొందరరా. మొత్తం 4 మంది కూలీలు. నేను మళ్ళీ తీసుకొస్తాను. ఏమైంది సార్? అవుట్? అవుట్ అరే నీకు ప్లస్ కుదిరితే ఇంకా పెంచు. చూస్తున్నాడు మీరు కరెక్టే మేడం. ఇప్పుడు మీ అందరికి బ్యాటింగ్ ప్రాక్టీస్. చార్ ఆద్మీ సౌ సౌ లేటర్ పైసా దే. చెప్పండి చెప్పండి చెప్పండి. రే మటన్ కొడితే స్పిన్ బాధ తిరుగుతుంట. అవునా? ఇగో మొత్తం 4 100 కేజీలు డబ్బులు ఇవ్వండి. పొట్లేంట్రా? నాకన్నా పెద్ద కోచ్ వా నువ్వు. మాకన్నా పెద్ద టీం అనేది. అర కిలోమీటర్ పరిగెడితే హరిహరి అంటారు వీళ్ళు కోచ్లారా. ఏంట్రా మా కోచ్ని అంటున్నావు నువ్వు? నువ్వేంట్రా మా కోచ్ని అంటున్నావు? నీకు నీకు తగిలిపోతారు. అన్ని టీంలు ప్రాక్టీస్ చేస్తున్నాయి, మా టీం తప్పితే. మా టీం ఏదో, మా కోచ్ ఏడో, మా ఓనర్ ఏడో. ఇలా మేము కప్పెలా కొడతాం. కొనేస్తాడంటావా? కొనేస్తాడు. ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైందిరా, ఒళ్ళు పట్టిస్తుంది. అరే ఆట ఏంట్రా? బాగానే ఆడాం కదా సార్. నువ్వేంట్రా బాల్ పట్టడం ఏంటి? ఈసారి కప్పు ఎలాగైనా మనమే కొట్టాలి. ఏ సాయంత్రం షాప్కి రావాలని లేదా? వస్తాం సార్. వస్తాం సార్. మన ఓనర్ మీకు బాటిల్స్ ఇచ్చాడా? కాదు. నా సైజ్ అనేది మా పేరు లేదు సార్. జీపీఎల్ రేది రాసుకోండి. ఓకే.